దేశద్రోహి జగన్ రెడ్డి దైత బాంధవుడు పేదల పెన్నిధి చంద్రన్న బుక్లెట్ ని ఆవిష్కరించారు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు పిఎం జై బాబు టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి గోరా సురేష్ ఈ కార్యక్రమంలో 44వ డివిజన్ ఇంచార్జ్ కవ్వాడి సుశీల శ్రీకాకుళం నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు తలగాన లక్ష్మణ కేవి రామరాజు తదితరులు పాల్గొన్నారు दलित द्रोही जगन रेड्डी दलित द्रोही जगन रेड्डी दलित द्रोही जगन रेड्डी दलित द्रोही जगन रेड्डी दलित द्रोही दलित बांधवुडु पेदल पेल्लिदि चंद्रन्न दलित बांधवुडु पेदल पेल्लिदि चंद्रन्न అందరికీ నమస్కారం ఈ రోజు రాష్ట్ర ఎస్సిఎల్ ఆదేశాల మేరకు शनिवार जिला तेलुगुदेश पार्टी एसिस्टेंट आध्वर्यंलो दलित द्रोही जगन रेड्डी दलित बांधवुडु पेदल पेल्लिदि चंद्रन्न अने पुस्तकान्नि आविष्करिंचडं जरिगिंदि आंध्र राष्ट्रंलो गत 4 संवत्सरालुगा जगन मोहन रेड्डी मुख्यमंत्री अन तरह दलित टारगेट दलित तीरने द्रोह जरूरत दलित मीद दाड़ दौर्जन्या महिला पट अत्याचार अलगे हत्यू शिरो अंदर की नमस्कार ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు దళిత ద్రోహి జగన్ రెడ్డి దళిత బాంధవుడు పేదల పెన్నిధి చంద్రన్న అనే పుస్తకాన్ని ఈరోజు శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేను अदे विधा శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ ఎస్సిఎల్ ప్రధాన కార్యదర్శి గోరా సురేష్ నగర 44 డివిజన్ ఇన్ఛార్జ్ కవ్వాడి సుశీల అలాగే మన ఎస్సిఎల్ నియోజకవర్గ అధ్యక్షులు తలగాన లక్ష్మణ కేవి రామరాజు తదితరులతో ఈ రోజు పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ 4.5 సంవత్సరాల కాలంలో జగన్ రెడ్డి పాలనలో దళితులు అన్ని విధాలా మోసపోయారు దళితులకు ద్రోహం జరిగింది దళితుల మీద దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు శిరోముండనాలు ఇవే మిగిలాయి తప్ప దళితులకి కోసం ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేసిన దాఖలాలు ఎక్కడా కాంటాలేదు దళితుల కోసం కార్పొరేషన్లు పెట్టామన్నారు దళిత కులాల కోసం ఆ కార్పొరేషన్లన్నీ కూడా ఉత్సవ విగ్రహాలుగానే ఉన్నాయి తప్ప ఉత్సవ విగ్రహాలుగానే ఉన్నాయి తప్ప దానికి ఆ కార్పొరేషన్ నుండి వారికి ఆ కార్పొరేషన్కి నిధులు కానీ ఏమీ కూడా రాలేదు ఆ కార్పొరేషన్ ద్వారా ఒక్కరి కూడా ఒక రుణం మంజూరు చేసిన సందర్భం లేదు ఈ విధంగా దళితులందరూ కూడా ఈ రాష్ట్రంలో చాలా మోసపోయి దగాబడి మరి ఆందోళన చెందుతున్నారు చంద్రన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన 27 దళిత అందరికీ నమస్కారం దళిత ద్రోహి జగన్ రెడ్డి దళిత బాంధవుడు పేదల పెన్నిధి చంద్రన్న ఈ విషయం తెలియజెప్పడానికి రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వ తరపున ఈరోజు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఈవేళ ఆవిష్కరించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మరి జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మరి పిఎంజే బాబు గారు అలాగనే ఎస్సి డివిజన్ సంబంధించి 44వ డివిజన్ ఇన్ఛార్జ్ కవ్వాడి సుశీల్ గారు అలాగే కేవి రామరాజు గారు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మేము ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈరోజు
జగన్ రెడ్డి ఎస్సీ లబ్ధిన్నతకి ఈ విధమైన చర్యలు తీసుకోకపోగా ఎస్సీలకు అణగదొక్కడానికి ఎస్సీల్ని అధపాతాలు తొక్కడానికి ఈ రోజు ఈ 4 సంవత్సరాల్లో చాలా దుందుడుగా వ్యవహరించి ఎస్సీల పట్ల అనేక అత్యాచారాలు కేసులే కాకుండా ఎస్సీల్ని చంపడమే కాకుండా మరి ఈ రోజు ఎస్సీల్ని పూర్తిగా అణగదొక్కినటువంటి దళిత ద్రోహిగా ఈ రోజు జగన్ రెడ్డి మిగిలిపోయాడని నేను చెప్ప తప్పదు ఎందుకంటే గత ప్రభుత్వాలు చాలా చూశాం గత ప్రభుత్వాల్లో 37 సంవత్సరాల ఈ సుదీర్ఘ రాజకీయ జీవితంలో మేము అందరం చూశాం మరి ఈ రోజు జగన్ రెడ్డి చేసినటువంటి రిచ్చిపిచ్చాలు ప్రతిరోజు కూడా రోజుకొకటి చొప్పున ఈ 4 సంవత్సరాల్లో ఎస్సీల అభ్యున్నతిలో పూర్తిగా కింద స్థాయికి తోసి అధపాతాలను తొక్కేశాడు మరి అటువంటి దళిత ద్రోహి ఈరోజు మళ్ళీ నాటకాలు ఆడుతూ దళితులను మభ్యపెట్టడానికి అనేకమైన డ్రామాలు వేస్తున్నాడు ముఖ్యంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఈరోజు దళితులకు తీరని ద్రోహం చేశాడు మరి ముఖ్యంగా దాంట్లో కొన్ని ముఖ్య అంశాలు మరి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు 33,000 కోట్లని ఇవాళ దారి మళ్లించాడు ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క రూపాయి కూడా ఎస్సీ అభ్యర్థి ఖర్చు పెట్టలేదు ఎస్సీ కార్పొరేషన్లు అనేది మొత్తం 3 కార్పొరేషన్లు చేశాడు 3 కార్పొరేషన్లు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఈరోజు కార్పొరేషన్ పేరు చెప్పడమే తప్ప కార్పొరేషన్లోకి వెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టి ఒక ఉపాధి కోసం ఒక లోన్ పొందినటువంటి దాఖలాలు లేవు మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి మనందరం చూసాం చంద్రబాబు నాయుడు గారి టైంలో అనేకమైనటువంటి పరిస్థితుల్లో కార్పొరేషన్ నుంచి కొన్ని వేల కోట్ల నిధులు మరి ఎస్సీల అభ్యున్నతికి ఇస్తే ఈరోజు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా జగన్ రెడ్డి నిర్వీర్యం చేసి ఇవాళ ఎస్సీలు బాగా అణగదొక్కాడు ఈ విషయంలో మేము చాలా బాధపడుతున్నాం చింతిస్తున్నాం అంతేకాదు మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కానీ ఎస్సీ